శృంగవరపుకోట మండలం చిట్టంపాడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన మాధాల ఆకులు మృతి చెందడం వివాదాస్పదంగా మారింది. కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్లనే ఇలా జరిగిందని ఆరోపిస్తూ గిరిజనుల ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం పోస్ట్ మార్టానికి మృతదేహాన్ని తరలించేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో కొండపై నుంచి 12 కిలోమీటర్ల క్రిందకు మోసుకురావాల్సి వచ్చిందని గిరిజనులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఐ సింహాద్రి నాయుడు స్థానిక ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో ఆయన అక్కడకు చేరుకుని వారి నచ్చ చెప్పారు. అంబులెన్స్ లో మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతనికి మొన్న వ్యాక్సినేషన్ వేశారు. మరి ఏ కారణంతో అయితే ఉన్నాయండి, ఆయన నిన్న చనిపోవడం జరిగింది. మరి అక్కడ ఉన్న ట్రైబల్ అందరూ కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరికైనా కష్టం వస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితులు కూడా ఇక్కడ లేవు, రోడ్డు సౌకర్యాలు అవి లేవని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అది మాకు కూడా తెలుసు, ఎందుకంటే మా పంచాయతీ అది. మరి అదేవిధంగా దారపత్రి కూడా మరి ఈ మధ్య కాలంలోనే రోడ్డు అది కూడా శాంక్షన్ చేయించడం జరిగింది, టెండర్లు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా కొంత డిలే అవుతూ ఉంది. మరి చిట్టంపాడు కూడా రోడ్డు పెట్టాల్సిన పరిస్థితి కూడా డిలే, మరి ఫారెస్ట్ క్లియరెన్స్ లేక డిలే అవుతూ ఉందని మరి మేమైతే అనుకుంటా ఉన్నాం. మరి దారపత్రి దీనికోసం కూడా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెదకండేపుల దగ్గర సుమారు 20 హెక్టార్లు మరి ఆ మెట్టు కూడా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాంపెన్సేషన్గా మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. చిట్టంపాడు కూడా రోడ్డు ఖచ్చితంగా శాంక్షన్ చేయండి ఈ పైన, ఎందుకంటే ఈ చిట్టంపాడు నుంచి అలాగే దారపత్రికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ట్రైబల్ అందరూ కూడా ప్రతి బుధవారం కూడా ఈ రోడ్డు అంటే వస్తూ ఉంటారు, అలాగే శుక్రవారం పూట అలా దెబ్బకుంటకు వస్తూ ఉంటారు. మరి ఈ చిట్టంపాడు రోడ్డుని కనీసం మినిమం రిపేర్ చేయడానికి మరి మేము చేద్దాం అన్నా కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా చేసే పరిస్థితి లేదు. గతంలో దారపతికి అదే పరిస్థితి ఉంటే మరి మేము సొంతంగా ఒక జేసీబీని పెట్టి సుమారు 15 రోజులు పనిచేసి ఇక్కడ పంచాయతీలో ఉన్న పెద్దలందరి సహకారంతో మరి అక్కడ కూడా రోడ్డు వేయడం జరిగింది. అక్కడికి ఆటోలు కూడా ఇప్పుడు వెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా మరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇస్తే మేము సొంత డబ్బులతో అయినా కానీ ఆ రోడ్డుకి మినిమం ఒక 2 వీలర్ అయినా వెళ్ళే పరిస్థితి తీసుకొని రావాలి. ఎందుకంటే అక్కడ ఎవరికైనా కష్టం వచ్చినా జ్వరం వచ్చినా మరి డోలీలు కడతా ఉన్నారు. ఎప్పుడు చూస్తున్నాం పేపర్లో చూసేసరికి ఎప్పుడు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఇంకా డోలీలో మరి గిరిజనులు అందరూ కూడా పేషెంట్లు తీసుకొని రావడం నిజంగా బాధాకరం అని అనుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం కలెక్టర్ మేడం గారికి కూడా, మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లతో మాకు పర్మిషన్ ఇప్పిస్తే ఖచ్చితంగా రోడ్డు వేయడానికి మేమైతే ముందుకొచ్చి మా సొంత డబ్బులతో అయినా రోడ్డు నిర్మించడానికి మేమైతే ముందుకు వస్తూ ఉన్నాం. అలాగే ఆ ప్రజలందరినీ కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవి స్థానికంగా ఉన్న వాళ్ళు మేము ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకొని అటు కరెంటు ప్రాబ్లం లేకుండా వాటర్ ప్రాబ్లం లేకుండా అయితే చూడగలుగుతున్నాం.